ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. కీర్తనల గ్రంథము 37:6. సహోదరి సహోదరులారా, దేవుడు తన యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట ఆయననాశ్రయించు వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక అని. ప్రియులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటే అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని. సహోదరి సహోదరులారా, మనమందరము వెలుగు సంబంధులమును పగటి సంబంధులమునై ఉన్నాము. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి వందనాలు తండ్రి. ఈ లోకములో ఎన్ని శ్రమలు కలిగినను మీరు మా పక్షమున ఉండి మమ్మల్ని బలపరుస్తూ వాక్యంలో స్థిరపరుస్తున్నందుకే వందనాలు తండ్రి. మేము తొట్టిల్లకుండా నీ వాక్యానుసారముగా జీవించుటకు మీరు సహాయము చేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.